అధికారంలోనే ఉన్నాం, ఏం చేసినా చెల్లుద్ది అనే భ్రమలోనే ఉంది అధికార పార్టీ. ఎన్నికల కోడ్ ఉన్నా బేఖాతరు చేస్తూ మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తున్న జగన్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కనకదుర్గ వారధికి రెండు వైపులా పార్టీ జెండాలు బ్యానర్లతో నింపేశారు. దీనికోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి అమలు అధికారి రహీం వాటిని తొలగింపజేశారు. ఏర్పాటు చేసిన గంటలోపే వాటిని తొలగించడంతో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు కంగు తిన్నారు. మేమంతా సిద్ధం యాత్ర గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకు ఎంట్రీ ఇచ్చింది. దీంతో రెండు జిల్లాలను కలిపే కనకదుర్గ వారధికి ఇరువైపులా వైసీపీ జెండాలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటికి సువిధ యాప్ ద్వారా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుసుకున్న అధికారులు వాటిపై చర్యలకు ఉపక్రమించారు. దీనికి తోడు అటు సివిజిల్ యాప్ ద్వారా ఈ బ్యానర్ల వ్యవహారంపై ఫోటోలతో భారీగా ఫిర్యాదులు చేశారు ప్రజలు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వాటిని తొలగించారు. బ్యానర్లు ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే తొలగించేయడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. సీఎం ఎక్కడికి వెళితే అక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. సీఎం జగన్ ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో పచ్చని చెట్లు నేలకూలాయి. సీఎం జగన్ వచ్చే మార్గం అంటూ ఆ మార్గంలో ఉన్న భారీ వృక్షాలను నేలకూల్చారు. మానవ మనుగడ సర్వజీవుల సుఖ జీవనానికి వృక్ష సంపదను రక్షించాల్సిన ప్రభుత్వమే అందుకు తిలోదకాలిచ్చింది. అసలు ఈ విధంగా చెట్లు నరకడానికి అనుమతులున్నాయా? ఈ చెట్లను ఎలా కొట్టారు అని బెజవాడ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే మరోవైపు ఇలా జగన్ రెడ్డి వస్తున్నారంటూ చెట్లు కొట్టేయడమేంటి అని మండిపడుతున్నారు. విజయవాడ రోడ్లపై నీడనిచ్చే చెట్లను ఎలా కొట్టేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాటు బెజవాడ వాసులకు నీడనిచ్చిన చెట్లను సైతం కొట్టేస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కరోజు కోసం ఎన్నో ఏళ్లపాటు నీడనిచ్చిన చెట్లను కొట్టేస్తే భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బెజవాడ కాంక్రీట్ జంగిల్ గా మారిపోతూ ఉండగా ఉన్న చెట్లను కూడా జగన్ రెడ్డి బస్సు యాత్ర అంటూ ఎలక్ట్రిక్ రంపాలతో తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం కార్యక్రమం ఉండడంతో బెజవాడలోని బందర్ రోడ్, వాటర్ ట్యాంక్ రోడ్, పశువుల ఆసుపత్రి రోడ్ల సమీపంలో చెట్లను బిఎంసీ సిబ్బంది నేలకూల్చారు. ఇదేమిటని గట్టిగా అడిగితే జగన్ రెడ్డి బస్సుపై నిలబడితే తగులుతాయని పార్టీ కార్యకర్తలు అంటున్నారట. ఓవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా పర్యావరణ విధ్వంసం జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా లేక సమర్థిస్తుందా అనే ప్రశ్న బెజవాడ వాసుల నుంచి వ్యక్తమవుతోంది.